హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది గోంగూర ఎండు రొయ్యల కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మనం ఎగ్ వండుకుంటాం కదా, ఆ ఎగ్ బదులు ఒకసారి ఈ కర్రీ కూడా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ అయితే నేను ఇలా ఎండు రొయ్యలు తీసేసుకొని వాటిని క్లీన్ చేసేసుకుంటున్నానండి. అటు ఇటు ఉన్న ఎండ్ పార్ట్స్ని కట్ చేసేసుకొని మధ్యలో ఉన్నాయి కూడా ఆ వేస్ట్ని తీసేసుకొని శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. అటువైపు ఇటువైపు ఉన్న ఆ టెయిల్ను హెడ్ని కూడా క్లీన్ చేసేసుకొని ఆ మధ్యలో ఉన్న ఆ వేస్ట్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ మీసాలు లాంటివి, అవి కూడా తీసేసుకోవాలండి. ఇలా నేను చూడండి చూపిస్తున్నాను, అలా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1 కప్ వరకు ఆ రొయ్యలు తీసుకుంటున్నానండి. వాటిని హాట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా నేను ఒక 4 కట్టలు గోంగూర అయితే తీసుకొని వాటర్ పోసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఇలా కుక్ చేసుకుంటున్నానండి. నాకు ఇలా 10 మినిట్స్లోనే కుక్ అయిపోయింది గోంగూర. కొంచెం లేత గోంగూర అయితే త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకు, 2 మిరపకాయ అలాగే ప్రాన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం మెత్తగా ఉన్నాయి కదా వాటర్లో వేసినందువల్ల, ఇప్పుడు వాటిని కొంచెం డ్రై అయిపోయే వరకు ఇలా ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిపోయిన తర్వాత నేను వాటిని వేరే ఒక బౌల్లోకి అయితే తీసుకోవట్లేదండి. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని కుక్ చేసేసుకుంటున్నాను. వేరే బౌల్లోకి తీసుకోవాలనుకునే వాళ్ళు తీసేసుకోండి, నేనైతే వేరే బౌల్లోకి తీయట్లేదు. వాటిని ఆ ఫ్రాన్స్ అలాగే ఉంచేసి ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసేస్తాను. ఇలా ఫ్రాన్స్ కొంచెం డ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలాగే స్లోలో ఫుల్లో పెట్టారంటే అవి మాడిపోతాయి, అందుకనే సిమ్లోనే పెట్టుకొని అలా వేయించుకోవాలి దోరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. చూసారా, నాకైతే బాగా వేగిపోయినాయి అవి, ఫ్రాన్స్ గట్టిగా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఆనియన్ ముక్కలు వేసుకొని వాటిని కూడా కుక్ చేసేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా ఉప్పును కొంచెం పసుపు వేసుకుంటున్నాను, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఉప్పు వేసుకుంటే. నేను క్రిస్టల్ సాల్టే వాడుతున్నానండి, అదైతేనే కరెక్ట్గా మన కర్రీస్ అన్నిటిలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు నేను టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక 3 టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా మెత్తబడే వరకు కొంచెం కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకున్న గోంగూరలో అండి వాటర్ సపరేట్ చేసేసుకున్నాను. నేను సపరేట్ చేసుకొని ఇలా ఒక పప్పు గుద్ది తీసుకొని దాంతో ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నానండి మెత్తగా. ఇప్పుడు టమాటా ముక్కలు చూసేద్దాం ఎంతవరకు మగ్గినాయో. ఇలా మెత్తగా అయిపోయినాయి కదా, ఇప్పుడు 2 స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. కారం నేను జనరల్గా 2నే వేస్తాను, కానీ ఈసారి 3 వేసానండి. పుల్లగా ఉంటుంది కదా గోంగూర, కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసుకోవాలి.
చూడండి, ఇప్పుడు నేను గోంగూర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా నేను సపరేట్గా తీసి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. లేదు మాకు పులుపు ఎక్కువైపోతుంది అనేవాళ్ళు అదైతే అవాయిడ్ చేసేసుకోండి. నేనైతే నాకు సరిపోయిద్ది, అందుకని నేను ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకు. చూడండి మంచి కలర్తో ఎంత బాగా వచ్చిందో. ఇలా మీకు ఒకసారైనా ట్రై చేయండి, వీక్లో చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే